हाई गाइस वेलकम टू स्मार्ट टेक इन तेलुगु गाइस वीडियो में स्पैक अने बेस्ट फाइनेंशियल ऐप गुरिंच मात्लाडुकुंदाम। सो ऑफ कोर्स मन रेगुलर लाइफ लो खच्चितंगा ई ऐप गुरिंची चाला चाला मनं तेलुसुकोवाली अन्न। सो पर्सनल गा मनकी ई अप्लिकेशन चाला चाला यूज अवुतुंदी। सो मनं रेगुलर गा फ्लिपकार्ट लो गानी अमेज़न लो गानी मिंत्रा इलांटि प्लेटफॉर्म्स लो मनं चाला रकाल शॉपिंग्स नी सो मनं चेस्तूने उंटाम। सो खच्चितंगा शॉपिंग चेस्तुन्नप्पुडु एंटंटे मन दग्गर उन्न डब्बुल कंटे कूडा मनं एक्कुवगा खर्चु पेट्टेस्तुंटाम। एंदुकंटे सो शॉपिंग लो मनकी चाला रकाल ऐटम्स कनिपिंचिनप्पुडु खच्चितंगा मनकी तेलियकुंडा మనం చాలా డబ్బుల్ని ఖర్చు పెడుతుంటాం కదా। సో అలాంటప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత లేదంటే తరువాత అసలు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టామే అని మనం అనుకుంటాం కదా। సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ స్పాక్ యాప్ అనేది మనకి చాలా చాలా యూజ్ అవుతుంది। ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లిప్కార్ట్ లో ఏదైనా షాపింగ్ చేస్తున్నప్పుడు ఒక 10,000 వరకు మీరు ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు। సో అలాంటప్పుడు ఈ స్పాక్ యాప్ మీకు ఏం చెప్తుందంటే మీరు ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టారు అని చెప్పి మీకు పదే పదే రిమైండర్స్ ఇస్తుంది। అండ్ దాంతోపాటు మీరు చేస్తున్న ట్రాన్సాక్షన్ ని కూడా డిక్లైన్ చేస్తుంది। సో ఖచ్చితంగా ఓవరాల్ గా చూసుకుంటే మన పర్సనల్ లైఫ్ లో మన డబ్బుల్ని సేవ్ చేయడానికి సో ఈ స్పాక్ యాప్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది। ఇందులో మనకి చాలా రకాల అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి। సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్కెట్ లో జూపిటర్ అని చెప్పి చాలా రకాల ఫైనాన్షియల్ సేవింగ్ యాప్స్ అయితే ఉన్నాయి। సో అవన్నిటితో కంపేర్ చేసుకుంటే స్పాక్ యాప్ లేదంటే సో అడిషనల్ గా మనకి చాలా రకాల కంట్రోల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి। సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ కేటగిరీలో ఒక 1000 రూపాయస్ మంత్లీ మీరు స్పెండ్ చేస్తే సో ఇందులో మీరు 1000 రూపాయస్ లిమిట్ ని సెట్ చేసుకున్నారు అనుకోండి। సో 1000 రూపాయస్ దాటిన తర్వాత మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా ఇది డిక్లైన్ అవుతుంది। అలాంటప్పుడు ఖచ్చితంగా మీ డబ్బులు అనేవి సేవ్ అవుతాయి। అట్ ద సేమ్ టైం మీరు షాపింగ్ ఫ్లిప్కార్ట్ గానీ మింత్రా గానీ అమెజాన్ లో సో మీరు ఒక మంత్లీ 10,000 స్పెండ్ చేశారు అనుకోండి సో 10,000 దాటిన తర్వాత మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా ఖచ్చితంగా ఇది డిక్లైన్ అవుతుంది। సో దీని ద్వారా ఏమవుతుందంటే అరే మనం అనవసరంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాం అని చెప్పి మీకు తెలుస్తుంది। అండ్ దట్ టు సో మీ డబ్బుల్ని మీరు సేవ్ చేసుకున్న వాళ్ళైతే అవుతారు। సో ఓవరాల్ గా మీరు యాప్ మీకు ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది। అండ్ దాంతో పాటు యాప్ లింక్ నేను బిలో డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను। సింపుల్ గా మీరు యాప్ లింక్ పైన క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళి స్పాక్ అని ఎంటర్ చేసినా కూడా సో యాప్ మీకు ఓపెన్ అవుతుంది। జస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు। సో వన్స్ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత మాత్రం సో ఖచ్చితంగా మీరు మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది। అండ్ దట్ టు మీరు ఇందులో కేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో దీనికోసం మీ పాన్ కార్డ్ ఫోటో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ మీ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ జీమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత సో ఫైనల్గా ఇందులో మీరు చిన్న సెల్ఫీని తీసుకున్న తర్వాత ఓవరాల్గా మీకు కేవైసీ అనేది ఇన్స్టాంట్గా మీకు సో సక్సెస్ఫుల్ అవుతుంది। సో ముందుగా మీరు ప్లే స్టోర్ లో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ ని ఓపెన్ చేయండి। సో ఓపెన్ చేయగానే మీకు స్పాక్ అని చెప్పి ఈ విధంగా ఉంటుంది। సో ఫస్ట్ థింగ్ మనకి యాప్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది। సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదైతే కేవైసీ ఉంటుందో జస్ట్ మీ పాన్ కార్డు ఫోటో అండ్ మీ సెల్ఫీ సో ఇవన్నీ కూడా ఇచ్చేసి మీరు కేవైసీని కంప్లీట్ చేసుకోండి। సో ఫర్దర్ గా ఇందులో మీకు 4 ట్యాబ్స్ అవైలబుల్ గా ఉంటాయి। సో హోమ్ పేజ్ లో చూసుకున్నట్లయితే మీకు యాడ్ మనీ ఉంది కదా, సింపుల్ గా ఇక్కడ క్లిక్ చేసి మీరు మనీ ఏమైనా ఇందులో యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకొని జస్ట్ ఇది ఒక పేటిఎం వాలెట్ ఎలా యూజ్ చేస్తారో సేమ్ టు సేమ్ స్పాక్ వాలెట్ ని కూడా మీరు అలానే యూజ్ చేసుకోవచ్చు। అండ్ కిందికి వెళ్తే ఫుడ్ అని చెప్పి షాపింగ్ అని చెప్పి గ్రోసరీస్ అండ్ బిల్స్ అని చెప్పి సో చాలా రకాల ఆప్షన్స్ మనకు అవైలబుల్ గా ఉంటాయి। ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ ఉందనుకోండి, సో షాపింగ్ లో మీరు ఇక్కడ ఎడిట్ లిమిట్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి అంటే మీరు మంత్లీ ఎంత షాపింగ్ చేస్తారో ఇక్కడ ఎంటర్ చేసుకొని సో ఆ అమౌంట్ వరకు మాత్రమే మీరు షాపింగ్ చేసుకోవచ్చు। తరువాత ట్రాన్సాక్షన్స్ అనేవి ఆటోమేటిక్గా డిక్లైన్ అవుతాయి। అండ్ దాంతోపాటు మీకు ఏమైనా మేనేజ్ యాప్స్ పైన క్లిక్ చేసి ఏమైనా యాప్స్ అడిషనల్గా మీరు ఇందులో యాడ్ చేసుకోవాలనుకుంటే సో చాలా రకాల యాప్స్ ఇందులో అవైలబుల్గా ఉంటాయి। సో యాప్స్ అన్నింటిని కూడా మీరు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు। అండ్ ఇది ఫస్ట్ ట్యాబ్ అనమాట। అండ్ సెకండ్ ట్యాబ్కి వచ్చేస్తే ఇక్కడ మీకు స్పాక్ డెబిట్ కార్డ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు। అండ్ నార్మల్గా మీరు మీ బ్యాంక్ డెబిట్ కార్డ్ని ఎలా యూజ్ చేస్తారో సో ఇందులో కూడా మీరు యాడ్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేసి మనీని యాడ్ చేసుకోండి। సో ఈ డెబిట్ కార్డ్ని కూడా మీరు ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు। సో ఖచ్చితంగా ఇది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది, లైక్ ఒక డెబిట్ కార్డ్ లాగా। అండ్ ఇక్కడ థర్డ్ ట్యాబ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అనలిటిక్స్ రిపోర్ట్ అయితే ఉంటుంది। అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత స్పెండ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్కి ఎంత స్పెండ్ చేశారు లేదంటే షాపింగ్కి ఎంత స్పెండ్ చేశారు అండ్ గ్రాసరీస్కి ఎంత స్పెండ్ చేశారు అండ్ దట్టు మీరు కరెంట్ బిల్స్కి ఎంత స్పెండ్ చేశారు అండ్ ట్రాన్స్ఫర్ చూసుకున్నట్లయితే ఫోన్పేలో కానీ పేటిఎంలో కానీ ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తుంటే దానికి ఎంత స్పెండ్ చేశారు అనేది సో ఎవ్రీథింగ్ ఇక్కడైతే మీకు ఉంటుంది। సో ఇక్కడ మీరు వ్యూ ఆల్ పైన క్లిక్ చేసి ఏ ట్రాన్సాక్షన్స్ మనం ఎంతెంత చేసామని చెప్పి సో కేటగిరీ వైజ్గా ఫుడ్కి అండ్ షాపింగ్కి కరెంట్ బిల్స్కి ఎలా అయితే మనం చెక్ చేసుకోవచ్చు। సో ఖచ్చితంగా ఇది మనకి చాలా చాలా యూజ్ అవుతుంది। అండ్ రివార్డ్ ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఏదైతే క్యాష్ బ్యాక్ ఉంటుందో అర్న్ అప్ టు 10% క్యాష్ బ్యాక్, అంటే సో మీరు ప్రతిసారి 1000 రూపాయలు ఇక్కడ స్పెండ్ చేస్తే అంటే ఏదైతే మీకు స్పాక్ కార్డ్ ఉంటుందో ఈ స్పాక్ కార్డుతో మీరు స్పెండ్ చేసినట్లయితే సో ఇక్కడ మీకు 10% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది। అండ్ దట్టు ఈ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉంటుందో ఇన్స్టెంట్గా సో మీ స్పాక్ కార్డ్కి యాడ్ అయిపోతుంది। సో ఇది ఖచ్చితంగా నాకు ఇందులో చాలా చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది। అండ్ దట్టు ఏంటంటే ఇందులో మీకు చూసుకున్నట్లయితే సో మీరు
ట్రాన్సాక్షన్ చేస్తున్న కొలది 2% అని చెప్పి 3% అని చెప్పి 4% సో ఇలా అప్ టు 10% వరకు కూడా క్యాష్ బ్యాక్స్ అనేవి వస్తాయి. సో ఇది నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే మనం ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి కూడా క్యాష్ బ్యాక్ రావడం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాబట్టి ఇందులో మీకు స్కాన్ అండ్ పే ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేస్తారో లిమిటెడ్ గా కొంతమంది కస్టమర్స్ కి మాత్రమే ఈ స్కాన్ అండ్ పే ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంది. సో ప్రెసెంట్ నాకైతే వచ్చింది, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 మంత్స్ నుంచి యాప్ని నేను పర్సనల్ గా యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో నాకు నేను మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అయితే యాప్లో చేశాను కాబట్టి నాకు స్కాన్ అండ్ పే ఆప్షన్ అయితే వచ్చింది. సో ఒకవేళ మీరు కూడా ఈ యాప్ని ఎక్కువగా ఇన్స్టాల్ చేసి, అంటే ఒకవేళ మీరు కూడా యాప్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నట్లయితే, ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లయితే, సో ఖచ్చితంగా మీకు స్కాన్ అండ్ పే ఆప్షన్ వస్తుంది కాబట్టి. సో ఖచ్చితంగా స్కాన్ అండ్ పే ఆప్షన్ వస్తే ఫ్యూచర్లో మీకు చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు ఓవరాల్గా యాప్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మన పర్సనల్ లైఫ్లో డబ్బుల్ని సేవ్ చేసుకోవడానికి, సో రెగ్యులర్గా మనకి చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఫైనల్గా ఇది గాయ్స్ ప్యాక్ యాప్ పవర్ యూ గురించి. సో వీడియో మీకు ఎలా అనిపించిందో లేట్ మీరు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ బై ద వే యాప్ లింక్ నేను బిలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్యాక్ అని ఎంటర్ చేసినా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్.